సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు కుడుదల వెంకటేష్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఏఐటీసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జీఎం ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేశారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు కుడుదల వెంకటేష్ మాట్లాడారు. 8వ గనిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మరి కాంట్రాక్ట్ టెండర్ తీసుకొని కాంట్రాక్టర్లను పెట్టుకొని కార్మికులతో పని చేసేటువంటి పరిస్థితి మరి ఐటింగ్ లైన్లో మరి ఉంది. కాబట్టి ఆ కార్మికులకు గత నెల జీతాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు నడిచేటువంటి నెల కూడా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే సదరు వ్యక్తి స్థానికంగా లేనటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉండేటువంటి సూపర్వైజర్లు ఫోన్ చేసినా మరి సెల్ స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ 2 నెలల కాలంలో కాంట్రాక్ట్ కార్మికులు ఉప్పిడిపాసం ఉండి ఆ పనులు నిర్వహిస్తున్నా సంబంధించినటువంటి అధికారి కానీ లేదంటే కాంట్రాక్టర్ కానీ మరి వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు సమాధానం లేదు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇస్తే తప్ప మేము విధుల్లోకి రామని చెప్పేసి మొండికేసి మరి బయటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు విషయాన్ని సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. జనరల్ మేనేజర్ గారు సానుకూలంగా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఎక్కడ పోవు, మేమే అవసరమైతే బాధ్యత వహించి ఆ జీతాలు వాళ్ళకి ఇప్పించేటువంటి విధంగా మేము మా అధికారులు చొరవ తీసుకుంటారు, కంపల్సరీ మీరు విధుల్లోకి వెళ్ళండి, ఏమి భయపడొద్దు అని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులే మేము. మేము దాదాపు జూన్ నుంచి పనిచేస్తున్నాం. మాకు జూన్ నుంచి వెళ్ళి జీతాలు కూడా ప్రతి నెల లొల్లు పెడితేనే మా జీతాలు ఇస్తారు, ఆగుతూనే జీతాలు ఇస్తారు. 8 నెలల నుంచి వెళ్ళి కటింగ్ పెసలు ఇంతవరకు కూడా ఎంత కట్ చేసినాం ఎంత మన చిట్టీలు ఇదివరకు లేదు. ప్లస్ మాకు పోయిన జనవరి నెల జీతం లేదు, ఈ నెల కూడా ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. మాకు హాస్పిటల్ బుక్కులు ఇవ్వడం లేదు, సీఎంపీ చిట్టీలు లేవు. ప్లస్ మాకు జీతం ఫస్ట్ తారీఖు నాకు మాకు జీతం స్లిప్లు ఇవ్వాలి, అది లేదు. ప్రతి ఒక్కటి ఏది కూడా లేదు. ఓన్లీ అసలు మాకు ఎలాంటి ప్రూఫ్ లేవు, మా దగ్గర ఏది ఇస్తలేరు, దాని రెస్పాన్స్ అయితే లేరు. దానితోటి సూపర్వైజర్ కానీ రెస్పాన్స్ లేదు. ఒకవేళ ఏమన్నా జరిగితే అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చే అంత వాళ్ళ దగ్గర లేదు. తగిన డిమాండ్లు మా ఒప్పుకోవాలని జీఎం గారిని కోరుతా ఉన్నాం.